హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్రా బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాట్ ఐ ఎయిట్ ఆన్ డే నైన్త్ ఆఫ్ ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ వెళ్ళి వాళ్ళైతే యాజ్ యూజువల్గా బీట్రూట్ జ్యూసే తాగేశాను అండ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను ఫ్యామిలీకి ఇంకా నేను కూడా ఇవాళ ఇడ్లీ తీసేసుకున్నాను బ్రేక్ఫాస్ట్లో అండ్ లేట్ అయిపోయింది బాగా పోస్ట్ చేయడానికి దానికి కారణం ఏంటి అంటే ఫోన్ ఛార్జింగ్ స్లాట్ పోయింది అరౌండ్ లెవెన్ థర్టీ నైట్ అది మా ఆపోజిట్లోనే షాప్ ఉంటుంది సర్వీస్ చేసేది తీసుకువెళ్ళి మొత్తం రీసెట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేషన్ అంతా అయ్యింది తీరా నేను ఈమెయిల్ ఐడి పాస్ ఈమెయిల్ది పాస్వర్డ్ మర్చిపోయాను నా ఈమెయిల్తోనే నాకు ఉన్న అన్ని యాక్సెస్కి కనెక్ట్ అయి ఉంటుంది యూట్యూబ్ ఆర్ గూగుల్ పే పేటిఎం ఏదైనా కానీ ఎట్లా మర్చిపోయానో నాకే తెలీదు చాలా సిల్లీగా ఉంటుంది బికాజ్ అన్నిటికీ మనము సేవ్ పాస్వర్డ్ పెట్టేసాం కదా అందుకని ఇంకా అస్సలు గుర్తుపెట్టుకోలేదు ఈ మధ్య ఎప్పుడో చేంజ్ చేశాను లేకపోతే గుర్తుండేది స్టాండర్డ్గా దానివల్ల ఇలా లేట్ అయ్యింది రీసెట్ చేసుకునేటప్పటికి ఇక్కడైతే బ్రౌన్ రైస్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇవన్నీ నేను రెడీ చేసుకుని సర్వీస్ చేయించుకొని వచ్చి త్రీ త్రీ థర్టీ అప్పుడు ఇంకా కుక్ చేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్ నాకు ఎందుకో తినాలనిపించి నేను ఇంక ఇదే చేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే క్యాప్సికమ్ కూర బ్రౌన్ రైస్ అనే అనుకున్నాను బ్రౌన్ రైస్ ఓక్ చేసి సర్వీస్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అనిపించింది లేదు ఇవాళ ఇలా తిందామని ఎలాగో నా దగ్గర అన్నీ చాప్డ్ రెడీగానే ఉంటాయండి మ్యాక్సిమమ్ సో అన్నీ నేను రెడీ చేసుకుని వెళ్ళాను మనకి గార్లిక్ బర్న్ అయితే టేస్ట్ బాగా వస్తుంది మరి మాడిపోకూడదు బర్న్ అంటే రెడ్డిష్ బ్రౌన్లో మంచిగా ఫ్రై అవ్వాలి వన్ ఆఫ్టర్ ది అదర్ వెజిటబుల్స్ వేసి ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా ఎక్కువైపోయిందండి నేను చాలా స్ట్రెస్డ్ అవుట్ అనమాట ఇవాళ చాలా హెడ్డేక్గా కూడా ఉంది ఇప్పటికీను ఇంకా లంచ్ నేను ఫోర్కి తిన్నానంటే మీరు అర్థం చేసుకోండి అంత టైం నేను సర్వీస్ సెంటర్లో ఉండాల్సి వచ్చిందంటే ఫస్ట్ ఈ ఛార్జింగ్ స్లాట్ దాని తర్వాత సంథింగ్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ ఈ బ్యాకప్ చేయించుకుంటూ ప్రతిదీ ఇంకా ఎందుకంటే ఒకటే ఈమెయిల్ ఐడి దాంతో అన్ని ఇంటర్ లింక్ అయిపోయి ఉండడంతో ప్రతీది అది పాస్వర్డ్ మర్చిపోయాను ఎలా మర్చిపోయాను అంటే అంత ఫూలిష్గా అసలు వెరీ రీసెంట్లీ ఎందుకో చేంజ్ చేశాను నేను మా తమ్ముడు మొబైల్లో లాగిన్ అయ్యానని చెప్పి సెక్యూరిటీ కోసం మళ్ళీ నేను టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టి ఏదో చేసేసాను దానివల్ల పాస్వర్డ్ మర్చిపోయాను ఆ మర్చిపోవడంతో ఎంత డే వేస్ట్ అయిందంటే ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ ఈవెన్ టు కాల్ మై పేరెంట్స్ వీడియో కాల్ వాళ్ళకి రోజు అలవాటు ప్రణవ్యం చూడ్డం చూద్దాం అలాంటిది నేను నార్మల్ కాల్ కూడా కాంటాక్ట్స్ అన్నీ రీస్టోర్ చేసుకోవడం ఇదే పనిలో నాకు చాలా టైం వేస్ట్ అయిపోయి నాకు స్ట్రెస్ అయిపోతే తొందరగా సిక్ అయిపోతా అలా ఇవాళ డే అంతా వేస్ట్ అయిపోయింది సో ఇందులో అయితే నేను ఉప్పు గరం మసాలా వేసాను ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ చేసేసాను నేను ఆవేసంలో చేసేసాను వంట అనమాట కానీ ఎమిగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి బాగా ఇవి హై ఫ్లేమ్లోనే మీరు స్టిచ్ చేసుకుంటూనే ఉండాలి కంప్లీట్గా మాడిపోకుండా కావాలంటే ఈ స్టేజ్లో మీరు సాసెస్ అన్నీ వేసుకోవచ్చు అలాగ బయట చేసినట్టు చేయాలనుకుంటే లేదు సింపుల్గా టమ్మీ పాడవకుండా ఉండాలి అనుకుంటే ఇలా చేసుకోవడమే నేను బ్రౌన్ రైస్ని కుక్ చేసుకున్నది వేడిది ఇందులో యాడ్ చేసుకొని దీన్ని కూడా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటున్నాను కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ సాల్ట్ కానీ ఏదైనా స్పైసెస్ కానీ తగ్గాయి అన్న ఫీలింగ్ మీకు తెలిస్తే యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ సరిపోయాయి నేను అసలు ఇంకెక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు కొత్తిమీర తప్ప సో కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకున్నాను సాలెడ్తో తినచ్చు రైతాతో తినచ్చు కర్డ్తో తినచ్చు మీరు కావాలంటే ఏదైనా సాలన్ మిర్చిగా అలా అన్నీ చేసుకోవచ్చు బట్ సింపుల్గా చేసేసాను కాబట్టి నేను ఓన్లీ అనియన్తోనే చేశాను ఇది వాళ్ళి నా డే లంచ్ కమ్ డిన్నర్ అనాలో ఏమో తెలీదు లేట్గా తిన్నాను అది ఇంకా నాకు హెవీగానే అంది అందుకే నేను ఇంకేం తీసుకోలేదు డిన్నర్లో సో బై వే ఇవాళ ఆ సర్వీస్ సెంటర్కి వెళ్ళి వచ్చే మధ్యలో వీ హ్యాడ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్మెలన్ జ్యూస్ హోమ్ మేడ్ ఇంట్లో ఇంకా ఈ కుక్ అయ్యే టైంకి నీరసం వచ్చేస్తుంటే వాటర్ మెలన్ జ్యూస్ తాగామన్నమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడే రేపు వీడియోలో మళ్ళీ ఏం కుక్ చేసుకున్నాను అన్నది షేర్ చేస్తాను